नमस्कार फ्रेंड्स, वेलकम टू सुराना टीवी। मोदी चूसेवर तक को लाइक चाहिए, सब्सक्राइब चाहिए, बेल बटन क्लिक मर्चीपी। सारी वार्ता चुदा। सोंतूर की रेवंत कोंडारेड्डीपल्ली की सीएम हूदा तोलीसारी घन स्वागत पल्कि प्रजु पल अभिवृद्धि पनक शंकुस्थापन मणिवर तो कल पूजल मुख्यमंत्री दसरा वेडुकल कोसम मुख्यमंत्री रेवंत रेड्डी शनिवार तन स्वग्राम नागर कर्नूल जिला बंगूर मंडल कोंडारेड्डीपल्ली की वच्चारु। सीएम हूदा तोलीसारी सोंतूर को रावडंतो ग्राम प्रजलु आयन को घन स्वागत पलिकारु। అనంతరం సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు। రూపాయలు 55 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రంథాలయం, రూపాయలు 70 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ భవనం, రూపాయలు 72 లక్షలతో నిర్మించిన మోడల్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు। రూపాయలు 64 లక్షలతో నిర్మించనున్న ప్రయాణ ప్రాంగణం, దీపాలంకరణ పనులు, రూపాయలు 18 కోట్లతో చేపట్టే భూగర్భ మురుగునీటి పైప్లైన్, మురుగునీటి శుద్ధి కేంద్రం, అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులు, రూపాయలు 32 లక్షలతో నిర్మించనున్న చిల్డ్రన్ పార్క్, బహిరంగ వ్యాయామశాల పనులకు సీఎం శంకుస్థాపన చేశారు। 1,751 గ్రామ పంచాయతీలు ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో। ఈ మోడల్ గ్రామ పంచాయతీలు ఎట్లా చేసిందో ఈ కొండరెడ్డిపల్లిలో ఈ మిగతా గ్రామ పంచాయతీ అన్నింటిలో కూడా చేయండి, అద్భుతంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్రం చేస్తారా? 18 కోట్లు దీపాలంకరణ కోసం ఖర్చు చేస్తారా? అర్థమైందా? 70 లక్షలతో గ్రంథాలయాన్ని నిర్మిస్తారా? చేయండి, ప్రతి గ్రామం చేయండి। బట్టి ఏమో వెళ్ళి మదిరాలు చేస్తారు, ఎరుపాల మదిరాలు చేస్తారు ఖమ్మం జిల్లాలో, ఈయనేమో కొణంగల్ సైడ్ చేస్తారు। అంటే నేను గమనించాను మిత్రులారా, మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాలకు న్యాయం చేసే సీఎం కావాలి మనకు, అన్ని జిల్లాల్ని పట్టించుకునే సీఎం కావాలి। కేసీఆర్ ఏమో గజ్వేల్ని నిలబెస్తాడు, ఓకేనా? హరీష్ రావు ఏమో సిద్ధిపేటను చూసుకుంటాడు। మరి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న నాయకులకు కొంచెం కూడా సోయలేదు। వరంగల్ జిల్లా ఉంది, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉంది, కరీంనగర్ జిల్లా ఉంది, ఈ జిల్లాలో ఎందుకు అభివృద్ధి లేదని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా। ఆ జిల్లాలో చెయ్యరా? కులగణన తర్వాతే స్థానిక ఎన్నికలు, 60 రోజుల్లో పూర్తి సర్వే, ప్లానింగ్ విభాగం ఆధ్వర్యంలో ప్రక్రియ, సర్వే ప్రభావం లోకల్ ఎలక్షన్పై ఉండొచ్చు, మంత్రి పొన్నం ప్రభాకర్। ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత నిమ్స్లో చికిత్స పొందు మృతి, కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న సాయిబాబా। 20,000 కోట్లు మహిళా సంఘాలకు ప్రతి ఏడాది వడ్డీలేని రుణాలు, మహిళల సంక్షేమానికి ప్రజాప్రభుత్వం కృషి, వారి కోసం ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణ వసతి, దీనికి ప్రతి నెల ఆర్టీసీకి 400 కోట్లు చెల్లిస్తున్నాం, మహిళలను పట్టించుకుని బీఆర్ఎస్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క। గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే, ఈ విషయం సీఎంకు తెలియకపోవడం బాధాకరం, అక్కడ అన్ని కులాల విద్యార్థులు చదువుతున్నారు, 2,560 మంది విద్యార్థులను ఒకే దగ్గర తీసుకొస్తే అనేక రకాల సమస్యలు ఉత్పన్నమవుతాయి, నేను గురుకులాల సమీకృతికి వ్యతిరేకం కాదు, బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్। రాష్ట్రంలో గురుకులాలు మొదటి నుంచి సమీకృతమే అని, ఈ విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకపోవడం బాధాకరమని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు। శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను సమీకృతానికి వ్యతిరేకం కాదని, అయితే సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసలో పాతసారా పోసే అన్నచందంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రక్రియకు వ్యతిరేకమని స్పష్టం చేశారు। ఇప్పుడే 640 మంది విద్యార్థులు ఒకే దగ్గర ఉండలేకపోతున్నారని, వారికి కనీసం భోజనం దొరకడం లేదన్నారు, 2,560 మంది స్టూడెంట్స్ను ఒకే దగ్గర తీసుకొస్తే అనేక రకాల సమస్యలు వస్తాయన్నారు, ఇప్పటికే ఉన్న మండలానికి ఒక గురుకుల వ్యవస్థను కొనసాగించాలని, వాటికి వసతులు కల్పించి నిధులు పెంచాలన్నారు। మిత్రులు బాగా గమనించండి, ఈ సమీకృత గురుకులాలు అంటున్నారు, ఒకే గురుకుల పాఠశాల అంటాను, ఇది కొంచెం పక్కన పెడదాం ఈ మ్యాటర్. ప్రతి గ్రామంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి, జిల్లా పరిషత్ అంటే జిల్లా లెవెల్లో ఉన్నాయి, మండల పరిషత్ పాఠశాలలు ఉన్నాయి, దానిలో సరిగ్గా బాత్రూమ్ పోవడానికి పిల్లలకి ఇబ్బంది అవుతుంది, బాత్రూమ్లు ఉండవు, బయట వెళ్ళి వస్తారు, గమనించండి. సమ్మర్లో అయితే ఆ స్కూల్కు గేట్లు ఉండవు, బర్రెలు ఎడ్లు వెళ్ళి అక్కడ సుస్సు పోస్తాయి, ఇలాంటివి చేస్తాయి, గమనించండి. తెలంగాణలో విద్యార్థి ఎంత దారుణం ఉందంటే, ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళండి, ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజ్కి వెళ్ళండి, ఒక ప్రైవేట్ డిగ్రీ కాలేజ్కి వెళ్ళండి, ఒక ప్రైవేట్ పీజీ కాలేజ్కి వెళ్ళండి, ప్రైవేట్ యూనివర్సిటీకి వెళ్ళండి, ఎంత క్లీన్ అండ్ గ్రీన్గా ఉంటుంది చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది కదా. అట్లా ఎందుకు గవర్నమెంట్ వ్యవస్థ లేదు? అట్లా ఎందుకు గవర్నమెంట్ పాఠశాలలు లేవు? వాటిని పట్టించుకోండి. ఏ గ్రామంలో ఉన్న స్కూల్ ఆ గ్రామంలో అద్భుతంగా ఉంటే అదే గ్రామంలో ఉన్న పిల్లలు అదే గ్రామంలో చదువుకుంటారు, కానీ అట్లా చేయరు, ప్రభుత్వం అలా చేయడానికి ఇష్టపడదు. ప్రైవేటీకరణ ఒకవైపు ప్రోత్సహిస్తూనే ప్రభుత్వం ఇక కాలేజీల గురించి, స్కూళ్ళ గురించి, ఇంటిగ్రేటెడ్ గురుకులాల గురించి, ప్రాథమిక ఉన్నత పాఠశాల గురించి ఇక పేపర్ స్టేట్మెంట్లకు పరిమితం ఇస్తున్నారు తప్ప, వాస్తవానికి ఇది అంత పచ్చబద్ధం ఫ్రెండ్స్,
గమనించాలి మీరు, ప్రతి గ్రామంలో ఉన్నాయి స్కూళ్ళు, కానీ ఆ స్కూళ్ళల్లో సరైన వసతులు లేవు. ఆ వసతులు కల్పించండి. త్రిబులైటీలో సరిగా భోజనం లేక ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు చనిపోతారు. ఓకేనా? సరూర్ నగర్లో ప్రభుత్వ పాఠశాలలో ఉండే వాళ్ళకి 600 మందికి ఒకటే టాయిలెట్ ఉంటుంది. మహబూబ్ నగర్లో ప్రొఫెసర్లు ఒకలా అన్నం తింటారు, పిల్లలు ఒకలా అన్నం తింటారు. బాగా గమనించండి ఎంత దారుణమైన వ్యవస్థ అంటే, చాలా దారుణం ఇది. విద్యార్థులను పట్టించుకునే నాదు లేదు. ఎవరైనా ఆర్ఎస్ పైన్ కుమార్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరి గురించి చెప్తున్నా. ముందు సమస్య గ్రామంలో ఉన్న సమస్యల్ని మంచిగా శుభ్రం చేయండి, మండలాన్ని తీసుకురండి, నియోజకవర్గాన్ని, జిల్లాని, రాష్ట్రాన్ని ఇట్లా చేయండి. ఓ సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తాం, 2500 మంది ఒకే దగ్గర తెలుస్తాం, ఇవన్నీ వట్టి బుచ్చట్లు బంద్ చేయండి అంటున్నా. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదాం, శక్తివంతమైన సమాజం నిర్మాణానికి పాటుపడదాం, విశ్వగురు స్థానంలో భారత్ నిలవాలి, దీనికి ప్రధాని మోడీ చేసిన కృషి ఫలించాలి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బంధించండి. దేశం నుండి మనకు ఎంత ఫండ్ వస్తుందో ఆ విషయం ఎప్పుడు చెప్పాడు బంధించండి? కేంద్రం నుండి మనకు ఎంత ఫండ్ వస్తుందని చెప్పాడు? కేంద్రం తెలంగాణకు ఏం చేస్తానో చెప్పాడు? కానీ శక్తి గురు కావాలి, విశ్వగురువు కావాలని కోరుకుంటాడు. పరువు లేని నాగార్జున పరువు నష్టం దావేయడమా? బిగ్ బాస్ ద్వారా ఆయన చాలా పరువు పోగొట్టుకున్నారు. మంత్రి క్షమాపణ చెప్పినా కోర్టుకు వెళ్ళడం సరికాదు. సిపిఐ మీద నారాయణ. ఈ మొత్తానికి వచ్చిన దిశలో వార్తలు ఇంకేమైనా వచ్చాయి? సెకండ్ పేజ్లో చూద్దాం. పండుగ వేళ దిగొచ్చిన టమాటా ధర. దసరా పండుగ వేళ సామాన్య గుడ్ న్యూస్, టమాటా ధరలు భారీగా తగ్గాయి. కర్నూలు జిల్లాలోని పత్తిగొండ మార్కెట్లో కిలో టమాటా ధర ₹20కి పడిపోయింది. 3 రోజుల క్రితం 100 పక్కన టమాటా ఏకంగా 80 రూపాయలు తగ్గిందట. తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని చెప్పాడు ప్రజెంట్. ఇప్పుడు బీజేపీ ఉగ్రవాదుల పార్టీ, ఆ పార్టీ నేతలకు హత్యలతో సంబంధం, కాంగ్రెస్ను నిందించిన మోడీకి అలవాటే, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. ఇంకెన్ని కుటుంబాలు నాశనం కావాలి? ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా, జవాబుదారితనం పై స్థాయి నుంచే ఉండాలి. తమిళనాడు రైలు ప్రమాదంపై రాహుల్ గాంధీ. తమిళనాడులో శుక్రవారం రాత్రి జరిగిన రైలు ప్రమాదంపై లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. గతేడాది ఒడిశాలో బాలాసోర్లో గూడ్స్ రైలు ప్యాసింజర్లు ఢీకొట్టిన ఘటనకు ఈ ప్రమాదం అద్దం పడుతుందన్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా, ఎన్ని ప్రాణాలు పోతున్నా, కేంద్ర ప్రభుత్వం మాత్రం గుణపాఠం నిలవడం లేదని, జవాబుదారితనం పై స్థాయి నుంచే ఉండాలని సూచించారు. ప్రభుత్వం మేల్కోవడానికి ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. ఇరాన్పై అమెరికా ఆంక్షలు, పెట్రోలియం కెమికల్ రంగాలపై ఆంక్షల విస్తరణ, నిధులు సమకూర్చే సామర్థ్యాన్ని దెబ్బకొట్టే చర్యలు, 16 సంస్థలు, 17 నౌకలు బ్లాక్ ప్రాపర్టీగా గుర్తింపు, ఇజ్రాయెల్ దాడులపై ప్రతికారంగా డిసిషన్. మూసీ పేరుతో పేదల జీవితాలతో ఆడుకోకండి. మూసీ అనంతగిరి నుంచి మొదలై నల్గొండలో ప్రవహిస్తుంది. మరి మీరు మా వెంటే ఎందుకు పడుతున్నారు? బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ అందరినీ వెంట తీసుకెళ్ళాలి. ఎంఐఎం లేదా అసౌదీన్ ఓవైసీ. భారత్లో మాట్లాడే ప్రతి లాంగ్వేజ్ జాతీయ భాషే. ఐక్యత కోసం కుల మతాలకు అత్యంత స్నేహం ఉండాలి. కోల్కతా హత్యాచారం కేసు సమాజానికి సిగ్గుచేటు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్. ఇరాన్పై సైబర్ అటాక్, న్యాయ శాసన కార్యనిర్వాహక విభాగాలు అనుసారాల నెట్వర్క్పై హ్యాకర్ల దాడి, కీలక సమాచారం దొంగిలించినట్టు కథనాలు, ఇజ్రాయెల్ చేసి ఉండొచ్చని అంచనా. అమెరికన్లను చంపిన వలసదారులకు మరణశిక్ష, అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బిల్లు తీసుకొస్తాం. వలసదారుల లక్ష్యంగా నేషనల్ ఆపరేషన్ అరోరా, నవంబర్ 5న అమెరికాకు విముక్తి దినోత్సవం, అరోరా ప్రచార సభలో డొనాల్డ్ ట్రంప్. అత్తాకోడలపై గ్యాంగ్ రేప్, వారి భర్తలను కత్తులతో బెదిరించి ఘాతుకం, ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన. ఇది ముఖ్యంగా దిశలో వచ్చిన వార్తలు వాస్తా ఫ్రెండ్స్. ఒకసారి తెల మనం V6 వెలుగు కాంగ్రెస్ బయనేసే పాటలు చూద్దాం. కాంగ్రెస్ బయనేసే పేపర్ ఇది. కులగన్నకు రెడీ, 2 నెలల్లో పూర్తి ఉత్తర్వులు, ఇంటింటి సర్వేలో వివరాలు సేకరణ, నోడల్ ఏజెన్సీగా ప్లానింగ్ డిపార్ట్మెంట్, ఎస్సీ వర్గీకరణ కమిషనర్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం 60 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని సూచన. పేద పిల్లలందరికీ నాణ్యమైన విద్య, అందుకే నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ స్కూల్ సీఎం రేవంత్ రెడ్డి. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూళ్లను పట్టించుకోలే, నిరుద్యోగులు ఉద్యోగులు అడితే బర్రెలు గొర్రెలు కాసుకోవాలన్నారు. జిల్లాకు పార్టీ ఆఫీస్ పెట్టుకుని గురుకులాలకు మాత్రం బిల్డింగ్స్ కట్టింది ఫైర్. షాద్ నగర్ నియోజకవర్గంలో కొందుకూరులో ఇంటిగ్రేటెడ్ స్కూల్ని నిర్మాణ శంకుస్థాపన. మిత్రులను బాగా గమనించి మరీ చెప్తున్నా, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పక్కన పెట్టండి. ప్రతి గ్రామంలో ఉన్న స్కూల్, ప్రతి మండలంలో ఉన్న స్కూల్, ప్రతి నియోజకవర్గంలో ఉన్న స్కూల్, ప్రతి జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్నింటిలో సరైన వసతులు కల్పించి టీచర్స్ నాణ్యమైన విద్యను బోధిస్తారు కనుక చాలా సరిపోతుంది. అదే స్కూల్స్ ఇవి పెరగడం తప్పు కాదు, కానీ అవి ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను. వాటిని చక్కదిద్దండి. ఇక్కడ ఒక మాట అంటాను, అదేంటంటే గురుకులాలు మాత్రం బిల్డింగ్ కట్టలేదని. ఓకే, ఎన్నో బిల్డింగ్ కట్టున్నాయి,
ఓకే ఇప్పటికి ఎన్నో బిల్డింగ్లు ఉన్నాయనుకున్నాయి కదా, సరైన ఫుడ్ లేదు కదా, సరైన బాత్రూమ్ లేవు కదా, వాటి గురించి మాట్లాడండి, వాటిని చక్కదిద్దండి. ప్రతి 10 మందికి కాదు, ప్రతి 100 మందికి ఒక బాత్రూమ్ ఏర్పాటు చేయండి. సరే సార్, ప్రతి 10 మందికి ఒక బాత్రూమ్ ఏర్పాటు చేయండి. ఒక గురుకుల స్కూల్లో 600 మంది స్టూడెంట్స్ ఒకటే బాత్రూమ్ ఉన్న రోజులు ఉన్నాయి. గురుకులాన్ని ఉంటాయి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళతో, అవి మూతపడితేనే అబద్ధం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పక్కా భవనాలు ఉన్నా వాటిని మూసివేయం, చిన్న చిన్న షెడ్లలో కొనసాగుతున్నా వాటిని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళలో కలుపుతాం వెల్లడి. మధుర నియోజకవర్గంలో లక్ష్మీపురం ఇంటిగ్రేటెడ్ స్కూల్కు శంకుస్థాపన. మూసి ప్రజలను ఒప్పించేందుకు ప్రజాదర్భా పెట్టాలి, ఆ తర్వాత ఇండ్లు కూల్చాలి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సీఎం ప్రజల దగ్గర వస్తే నేను వచ్చి మాట్లాడతా, అక్రమ నిర్మాణాలు కూల్చే హక్కు ప్రభుత్వానికి ఉన్నది, హైడ్రా పేరే కొత్తది, చేసే పని మాత్రం పాదని వెళ్ళాలి. ఇది మొత్తానికి వచ్చిన V6 వెలుగు వార్తలు. ఇది మిత్రులారా, నేను చెప్పే విషయం ఒకటే, వార్తలు వాస్తవాలు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి బాగా వచ్చింది. సీఎం వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో చేసిండు, బట్టి వెళ్ళి వాళ్ళ నియోజకవర్గంలో చేసిండు, ఇంతటి బాగుంది. కానీ స్కూళ్ళు మూసివేయడం అనేది సరికాదు, స్కూళ్ళు మూసివేయరు కూడా. అయితే ఇక లాజిక్ ఏంటంటే, ఇక ఈ స్కూళ్ళ పేరంటే ఎంతో కొంచెం డబ్బు వస్తుంది, దాంట్లో కొంచెం రాజకీయ నాయకులు కమిషన్ తీసుకుంటారు, ఇది బరాబర్, ఇది మొత్తం జరుగుతుంది. నేను అన్నది ఏంటంటే, గ్రామాల్లో మండలాల్లో జిల్లా కేంద్రంలో ఉన్న స్కూళ్ళని మంచిగా చూసుకుంటే అన్ని వసతులు కల్పిస్తే అద్భుతంగా ఉంటుంది. విద్య అనేది వ్యాపారం కాదు, విద్య ఉచితంగా అందించే ప్రయత్నం చేయండి. ఇదే తరుణంలో రాజకీయ నాయకులు ఎట్లయితే ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ గురించి ఇంత వివరణ ఇస్తానో, ప్రైవేట్ స్కూళ్ళ విషయాలు కూడా అంతకన్నా డబల్ వాళ్ళు దోపిడీ చేసుకుంటాను. వాళ్ళని ఏం చేయరు, ఏం చేయరు వాళ్ళని. ప్రైవేట్ స్కూళ్ళలో లక్షల లక్షల ఫీజులు వసూలు చేస్తారు, వాళ్ళ దృష్టిలో వాళ్ళని ఏం ప్రభుత్వం పట్టించుకోదు, అవునా కదా. ఎన్ని స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్ ఎన్ని లేవు. ప్రైవేట్ స్కూళ్ళలో విద్య ఎట్లున్నది, ప్రైవేట్ స్కూళ్ళలో వస్తే ఎట్లుంటాయి, ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు ఉండవు. లాజిక్ ఆలోచించాలి. అవన్నీ కార్పొరేట్ విద్యాసంస్థలు, వాళ్ళకు వీళ్ళకు కమిషన్లు, ఇక దంచుడు దించుడు ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం వాళ్ళని పీకరు. ఏదో ఇట్లా పేపర్లకు రావాలని ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు, గురుకులాల స్కూల్స్ అద్భుతం బాగుంటుంది, విశ్వనగరం ఇట్లా చెప్పడానికి బాగుంటుంది తప్ప, వాస్తవానికి ప్రజల్లో వెళ్ళి తెలిస్తే, ప్రజల్ని వెళ్ళి అడిగితే కనుక నిజమైన బాధ అర్థమవుతాయి. ఆ పని కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం విఫలమైంది. ఈ 10 నెలలుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది ఏం లేదు. ఏదో కొంత రైతు రుణమాఫీని కొంత చేశారు, గంతే తప్ప చేసింది ఏం లేదు. ఇంకా చాలామందికి న్యాయం జరగాలి, ఆ తరఫున నేను కొట్లాడదాం, పోరాటం చేస్తాం. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సూర్యనాథ్ టీవీ.